ఉండవర్ధమని లేదా కొన్ని ఆఖరకు కాదా నల్ల కొడక కుండవర్ధన అంటాను. మరి ఎక్కడ కాలేస్తాం అనుకుంటాను? ఎక్కడ కాలేస్తాం అంటే మరి ఇచ్చిన మనకి ఇచ్చిన 12 ఎకరాలు రాగట్ల నది రాగట్ల కాలేస్తాం. రాగడం అన్నా బీడవాడు అనుకుంటా ఆవిడ గుంజిగా కుండవాడతానంటాడు. ఒక్కడే ఉన్న ఆవిడ కొడుకు ఓ నీకు ఒక్కటి ఆరుండ 780 ఎకరాల భూమి ఉండే. 780 ఎకరాల భూమిలా 12 ఎకరాలు నీకు ఇచ్చిండు. నీ తోడ వచ్చే తమ్మునికి 12 ఎకరాలు ఇచ్చిండు. కడవదంతా ఏం చేసిండ్రో తాత మనవాడ అందరికి ఉండే మనిషి ఎకరం అందరికి పట్టాలు చేసి ఇచ్చిండు. 780 ఎకరాల మనకు 300 సరి 12 ఎకరాలు 24 ఎకరాల భూమి మనకు ఇచ్చింది మన తమ్మునికి నాకు. మిత్రులంతా అందరు పంచిపెట్టింది. మిత్రులంతా పంచిపెట్టింది అంటే అదే అన్న ఊళ్ళకు పుణ్యానికి ఇచ్చిండు. డబ్బులు తీసుకున్నాడా గట్ట కాకుండా నీకు 12 ఎకరాలు ఇచ్చిండు. మీ తమ్ముడికి 12 ఎకరాలు ఇచ్చిండు. పెద్ద కొడుకు జట్ట భాగం పెట్టిందా? ధర్మంగా దానం చేసుకుంటా పడతానా? ఎవడన్నా ఇంకింద కావాలని కోరుకుంటారు కానీ నాకు చెక్కబాగం వద్దాడు. సరే నువ్వు ఎందుకంటే ధర్మాత్మ కాబట్టి కుండ పడతావని అద్దంటలేదు. 12 ఎకరాల నడి రాగట్లా కాలేస్తాను అంటారు. 12 ఎకరాలు ఏమన్నా భూమి రికవర్ కూడా ఏం చేసినావు చెప్పిస్తా? అలా 6 ఎకరాల శని చేసినావు, 6 ఎకరాల తెడ వేసినావు. ఇక కంకులు పుట్టడం అట్లా అయినాయి, శనికాయ పీక తినడం అట్లా అయింది. అయినా ఏడు పంట తిన మనిషి కానీ నడి రాగట్లే కాలేస్తా. పంట నడి రాగట్లేదు తక్కువ మంది ఏం అనుకుంటానో మీ అయ్యా అంటే పేరు కాల్చినోడు. ఇక్కడ అక్కడ వెంకటేశ్వరపల్లి నారాపురం వరకూరులు వీళ్ళందరూ ఆటో వేసుకుని మీ అయ్యా సాగు కత్తరు చూసేదాన్ని కట్టే దాని అక్కడ దాకా పోవాలని మన సీన దాకా కత్తరు. 6 ఎకరాల పేడ అంటే ఇప్పుడు ఇసుకొని కాసుకొని ముక్కగా తగిన కంకులు ఏందనుకుంటాను. లేద కంకులు పాల కంకులు అంటున్నారు. పాలు మనిషికి పదకాలు ఇసుకొని పోతారు. తక్కువ మంది వస్తారు అనయ్య. మనిషికి పదంటే 6 ఎకరాల భూమి వాళ్ళకు మనిషికి పదంటే ఎంత? ఓ 1000 మంది కాదు, కోటి జనం వస్తారు మీ నాయన సావంటే. 6 ఎకరాల పెరడాగం అవుతుంది, శనిగ చేరు మొత్తం పోతుంది. ఉంటుందా? ఆ సేన పోతుంది, ఈ సేన పోతుంది. అప్పుడు పెట్టుబడి మీ దగ్గర పైసలు లేకుంటే ఓ డోడు కొట్టోడు నాయాత్ర పుణ్యాత్ర అనుకోవాలి. అతి దుకాణం వాళ్ళు పోయి ఆ రాత్రి ఆడ వండి తెల్లారండు కాదు ఉండుడాను ఉన్నాక పనవా బస్సులు బంద్ అయినాయి. ఇక అక్కడి మళ్ళీ అర్థం అంటే ఏమి లేవు. అక్కడ నడుచుకుంటే అర్థం. ఆ చెప్పు తెల్లని దాకా ఒక్కదాన్ని ఇంత నచ్చిస్తున్నాయి నా దగ్గర ఎత్తుకపో ఆ చెప్పు అని అక్కడి వండి తెల్లారి లేచేస్తున్నాం. ఉన్నాక పనం వాళ్ళ భార్య ఇంటి కాడ ఉంది నాను వాళ్ళ భార్య దగ్గర మీ దగ్గర పెట్టుబడి లేకుంటే అక్కడ పోయి తెచ్చి నేను 60 కట్టపడి ఏదో పంట పెట్టినందుకు రావాలని 60 కట్టపడ్డా. కట్టపడితే మంది పని చేస్తాను. అయ్యో తక్కువ భూమి అనురా, 780 ఎకరాల భూమి అంటే ఏందయ్యి? బాబు దేవుడు ఇప్పటికైనా మించింది ఏమి లేదు. వాడు సత్యన ఊళ్ళో దానం చేసుకోరా, ఊళ్ళో కొడుకులు కాదా, ఊళ్ళో బిడ్డలు కాదా, ఊళ్ళో కోడలు కాదా? అయ్యో నీ ఎందుకంటే పెద్ద కోడలు ప్రేమ కోడలు అని కులం ఎక్కువ పెట్టింది. అర్జునం అని ఎక్కువ పెట్టింది కనీసం ఎన్ని బట్టలన్నా పెట్టిండు అది తారు తెప్ప.
లంజకొడుకు నా గండానా కదా నీ లంజకొడుకు ఉండబడదా నేనుండా నేనుండా రూపాయలు పెట్టుకుంటాను ఆయన బ్యాగ్ నీకు ఇచ్చిపోతున్నా దీనిది అన్నట్టు లేమ్రా ఇక నీ తండ్రికి గుండా పడితే నేను ఉన్నానంటే ఉన్నాను అన్నది నువ్వు నవర బలంగా నేను నారాజు లేడు నారాజు పోతాను ఐదు కసేపు తప్పరిస్తాను నాలుగు కసేపు తప్పరిస్తాను కాదనరా మరి ఊళ్ళో ధ్యానం చేసుకోరా కొడుకు నేనే ఉన్నా కోడలు నీ తండ్రి దుర్మార్గుడు నీ తండ్రికి కుండ పడితే నేను ఉండాలంటే ఉన్నాను అన్నది ఇక బయలు కావదాపుతాండి భార్య అన్నదలు ఎన్నాడు అనుకోవటండి సురేశీల రాజు ఆ భార్య అన్న మాట నేనే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలకు అదిగో మూడు పాలు పెట్టేటప్పుడు పెద్ద కొడుకు అని అడిగిందా చిన్న కూడలు అని అడిగిందా అడగలేదు వాడు అడగకుండా వాని ఆలోచనతో వాడే ఆ భూమని పాలు పెట్టిండు తండ్రి కాదు వాడు ఏ తల్లి గాని ఏ తండ్రి గాని కొడుకులు ఎదగాలి పాలను కింద పంపుని కింద తలవంచకుండా బతకాలని కోరుకుంటాడు ఆ తండ్రి ఇప్పుడు అనుకున్నాడు వాడు తండ్రి కాదు దుర్మార్గుడు భూములు మార్చితే అన్నా ప్రజల మంచి పెట్టిండు సూర్యవతి నేను వాడికకుండా నేను అట్ట అలా ఈజు లాంగ్ ఉన్నది నెత్తి నేర్చుకోండిరా ఈజు లాంగ్ ఉన్నది లంగా ఇది తీర్థమే అప్పుడు కట్టుకోండి లంగా అందుకే ఎత్తుకుంటాను దేవుని దగ్గర ఇది పడిపోయే లంగా అయితే తెచ్చుకోబోతున్నావు ఇవో నా మాట అయిన వాళ్ళ దేనికంటే అత్త దగ్గర నీకు కంట కావద్దు ఇక నువ్వే మెల్లగా పోయి ఇక నీ పునవాడమని చెప్పుకోకున్నాడు ఇంటి మరి అప్పుడు చూడదు కాదండి రాను 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 ఇక కలివేడి తిను కుండ పడతా గాని కరొక్క మాట తండ్రి భూములు పాలు పెట్టేటప్పుడు ప్రజలకు ఇళ్ళు కట్టించేటప్పుడు నీ చెప్పిండే నువ్వు చెప్పలే కొడుక మా ఇంటికి నేను పెద్దోని నాతో చెప్పలేదు నాతో చెప్పకుండా బుద్ధివంతురాలు నా పిల్లలు తెలియకలది దాంతో అంతా చెప్పిండా తమ్ముతో చెప్పిండా తమ్ముని భార్యతో చెప్పిండా వాందే రామరాజ్యం అని ప్రజలకు పాలు పెట్టిండు భూములు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించిండు బడుగు బలహీన వర్గాలకు నేను అన్నదాతను అన్నాడు వాడు ఇయ్యాల వానికి కుండ పట్టాల వాని దానం చేయాల రా కొడుకు అని పిలుస్తాను ప్రజలకు పాలు పెట్టి అదో భూములు వాంచుతా అంటే అర్థాన్ని అర్థే తండ్రి అనటువంటి బుద్ధి లేకుండా తల్లికి ఉండాలి తల్లికి బుద్ధి లేకుండా తండ్రికి ఉండాలి కర్మ తక్కువై సత్తిపోడుతోనే అచ్చి కుండవరదు రా కొడుకు అంటారు ఈ మాట అన్నాడు అవు అర్థదాన్ని తెలుసుకోలేదా ఇవాళ రమ్మంటారు సిగ్గుశీరం లేదు రంజే బుద్ధగా
నువ్వు ఉంచుతూ ఆ చెప్పు ఉంటే మంచి పేరు రా, మేము మాట్లాడతాను నా మొబైల్ పెడతా మరి నీకు తెలియనా. నా మావ నలుగురు పెడతాడు నా మావకి కాదు. ఇయ్యాలవాడు నా తండ్రి కాదు నేను వారికి నేను కుండబాట వారికి బుద్ధి లేకుండా నీకు బుద్ధి లేదా నీకు తక్కువ కొడక చేసుకున్న భార్య మాటలు కన్న తల్లిని రా కన్న తల్లిని అనే మాటలే రాయన ఆ
ఆ
అయ్యా నేను ఏడిగి పోవాలని పెద్ద కొడుకు వెళ్ళబడితే తల్లి శకుంతలు వేవి నా పెద్ద కొడుకు రాకుండా నా చిన్న కొడుకు దగ్గర పోయి నా చిన్న కొడుకును రమ్మంటను. నా బిడ్డ పుట్టింది ఇక్కడికి 7 రోజుల బిడ్డ నా బిడ్డ నూతనండి మీ తండ్రి ఆకిట్లో ఇట్లా మీ తండ్రికి ఏదో పక్షవాదరం మీ తండ్రి ఆకిట్లో అడ్డమడిపోయి మీ తండ్రి ప్రారంభంగా మిమ్మల్ని వెళ్తే మీకు నచ్చిందో ఇందు రాలేదు మీరు రాలేదురా మీ తండ్రి వచ్చింది ఎండు నువ్వు వచ్చి మీ తండ్రి ముందు కుండ పట్టి నువ్వు దానం చేయాలని నీ దగ్గరికి వచ్చినరా కొడక నా దగ్గరికి వచ్చినవా అన్న దగ్గర మీరు కొడక అన్న దగ్గర వీరంట్రా అన్న ఏమన్నాడే అన్న దగ్గర పోతే అన్న ఒక్క మాట అన్నారు ఏ మాట అన్నాడు 780 ఎకరాల భూమికి మాకు చెరి 12 ఎకరాల భూమికి కడవ భూమి ప్రజలకు పంచి పెట్టింది ఆ ప్రజలకు పంచి పెట్టంగా మాకు చెప్పినలా కొన్న తండ్రి కాదు నేను కుండబట్టునని నన్ను కొట్టి ఎల్ల కొట్టిండ్రు అయితే కొట్టేలా కొడితే నా చిన్న కొడుకు దగ్గరికి వచ్చినావా తండ్రి చచ్చిపోతే వాళ్ళు కుండబట్టాలే తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు కుండబట్టాలరా తల్లి చచ్చిపోతే వాళ్ళు కుండబట్టాలే తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు కుండబట్టాలరా మరి తండ్రి చచ్చిపోయి అక్కడ ఉన్నాడు అన్న కుండబట్టను అన్నాడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు వాడు ఏమనుకుంటే వీరికి ఏమన్నా సడుములు లేవచ్చని మా అన్నను కూడా ఆపదనం నాకెందుకు అదే ఇప్పుడు నువ్వు సాహు నీ కుండ వాటి అవునంగా నిన్ను దానం చేసి ఓ 20 ఆటల కోసి తినాలి చెప్తా అబ్బా అప్పుడు భూమి వచ్చేటప్పుడు నీకు చెప్పలేదా అద్దయ్యా నా కొడుకు ఎట్లా బతుకుతారు మందికి ఎందుకు బతుకుతామని నువ్వు అనవాలి కొడక నేను ఆ ప్రజలకు ఆ భూమి పంచలేదు ప్రజలకు ఆ భూమి ఎందుకో పంచలేదు కదా ఆ ప్రజలు ఆ ఊళ్ళకి వెళ్లి ప్రజలు అది కూడా ఉండి పరారాజ్యం పోతే నీ తండ్రి రాళ్ల రప్పలు పట్టుకుని రాజ్యం వెళ్తాడు కొడక వాళ్ళు పోతాలని వాళ్ళ మంచి పెట్టిండి మీవెట్లా బతకాలనుకున్నావే చెరి పని కొడక జాల అంత భూమి అంత భూమి ఉన్నోడు ఇంకేమన్నా బుడ కొట్టుకుంటా నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను రమ్మంటాను ఇప్పుడు నువ్వు రావు నిన్ను పూల వేడి దానం చేస్తా నేను నాకు ఇచ్చిన 12 ఎకరాలల్లా నీ కాడు వేసి నిన్ను దానం చేస్తా గోరు మంచిగా పాలిస్ పండుతులు కట్టిస్తే నీకు
ప్రేమ కల్లోడు ప్రేమ కల్లోడు రాకొడుకు మందికి దానం ఇచ్చి వాళ్ళే దానం చేస్తారు పో, వాళ్ళే కొడుకులు పో, పెద్ద కొడుకు రానన్నడే ఎందుకేస్తానమ్మా కొడుక మల్లయ్యా పెద్ద కొడుకు దగ్గర పోతే
పెద్ద కొడుకు వచ్చి నేను వచ్చి కుండవటం ఉన్నాడు తండ్రికి. పెద్ద కొడుకు రాకుండా చిన్న కొడుకు పట్టుకున్నాడు. చిన్న కొడుకు దగ్గర పోతే చిన్న కొడుకు రానన్నాడు. ఏ కొడుకు రానన్నాడు? ఏ కొడుకు కుండవటి దానం ఏనన్నాడు? రాకుండా రానంటే రానన్నారా? రానన్నారా? రాకుంటే వానే. కానీ నాకు తల్లి లేకున్నా నువ్వు నన్ను తల్లి వద్ద ఆదినవు. నాకు తల్లి లేకున్నా చనిపోయిన ఈ తండ్రి నన్ను ఒక కొడుకు కదా ఆడుకున్నాడు. సాలిండు నాకు తండ్రి ప్రేమ చూపిండు. అవ్వా నన్ను ఏ ఒక్కనాడు పెట్టలేదు కుట్టలేదు. ఊరేలే రాదని అవా తండ్రి తాళ్ళ మీద ఎత్తే నన్ను పసిగిలగా అంచెలు సాధి సవరించిండు. అందరికి భూములు పాలు పెట్టేటప్పుడు నాకో ఎకురం భూమి పాలు పెట్టి పట్ట చేసి ఇచ్చిండు. అన్నల భూములలో కాలేసుకోకుండా పర్వాలేదు.